ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట అధ్యక్షులు శ్రీ సోమ్ వీరాజు గారు గతంలో జరిగిన సంఘటన విషయంలో గాని మొన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోమ్ వీరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాంతో పాటు ఇతర హిందూ సంస్థలు అన్ని కూడా వివిధ క్షేత్రాల సంస్థలను కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. సోమ్ వీరాజు గారు అగ్రెసివ్ గా ఆంధ్రప్రదేశ్ లో ధర్మాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గ కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని నింపుతున్నారు. మరి వారు స్పందించారు ఆల్రెడీ. మరి మీరు అడిగినట్టుగా వచ్చి ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామతీర్థి రథం తరగబెట్టడం నిన్న కూడా సంఘటన జరిగింది. దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కుమ్మగాస్తున్నాడు, అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తున్నాడు. ఆయన నేను మళ్లీ చెప్తున్నా, హిందూ ధర్మము కాని భారతీయ జనతా పార్టీ కాని ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ దీన్ని పిరిగితనంగా భావించి మహాసహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే, దేవుల యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి, ధైర్యమున్న వ్యక్తి, ధర్మం పట్ల అవగాహన వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరిగితనంగా దయచేసి భావించొద్దు. దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాని వివిధ క్షేత్రాల కార్యకర్తలు కాని వాళ్ళ కాశా జెండా ఎత్తుకుని రోడ్డుకి జై శ్రీరామంటూ, భారత్ మాతాకి జై అంటూ, వందే మాత్రం అంటూ గర్జిస్తూ గాదిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూడ కలుపుకొని వాళ్ళు ఏడిపోనని పోవాల్సి వస్తుంది. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు స్పందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం, దేవస్థానం ఆదాయం ఎవరు ఉద్ధరించాలవుతుంది? ఇవాళ పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేసిన అవసరం ఉంది. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి పలుస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ ఏర్పడి ఇంతకంటే దుర్మార్గం ఏర్పడి కాదు. దానికోసమే ఎండోమెంట్ శాఖ ఏర్పడిపోయింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తాను, ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ వీరాజు గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా తండకుంటుందో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ వీరాజు గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగండి, మీకు ఎట్టి కోసం న్యాయం జరుగుతుంది. తిరుపతి ఎన్నిక జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానం మతాన్ని కుమ్మగాస్తే వాళ్ళ దుబ్బాకల కానీ జీహెచ్ఎం చేరికలో ఓటు బ్యాంక్ మారి, ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పారో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయో అవే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అప్పీల్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విగ్రహాలు ధ్వంసమంటే ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు స్పందించకూడదు కారణం ఏంటంటే అర్థం కాదు. అంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తుందా? అరే ఒక దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నాడంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏంటో దిగజార్థం ఇక్కడ. అంటే సహనాన్ని, హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నాడు, హిందువుల ఓపికను పిగితనంగా భావిస్తున్నట్టున్నారు. తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కరే మన దైవ నిర్ణయం అంట. మనం దేవుడు ఫలానా వ్యక్తిని హిందువుగా జీవించు, నువ్వు క్రైస్తవుడుగా జీవించు, నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది. దాని అందరూ ఒప్పుకుంటారు దాన్ని. కానీ దైవ నిర్ణయాన్ని కాదని, నువ్వు హిందువుగా ఉంటే అని చెప్పి దైవ నిర్ణయాన్ని కాదని చెప్పి నువ్వు ఇంకో మతాలు పోతే వాళ్ళ దేవుడు ఆశిస్తాడు, అరే వీడు నెంబర్ వన్ దొంగ వీడు,
वाल देव मोसने नागरिक इंको जो दैव निर्णया धिखरी वो मूर्ख सामजिपड़ इनदव तारीख रात्रि इतव तारीख तेलवारजा रामतीर्थ पैन देवालय में जरूरी दुर्घटना चला शोचनीयमैनटुवंटि विषयं ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం ఇప్పుడు అందిస్తున్నటువంటి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక ఆయన తప్పు పట్టే విధంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ యొక్క ఆయన పార్టీ అనుచరులు దీనికి పాల్పడ్డారనడంలో ఎటువంటి సందేహం లేదు నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ నాయుడు ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు ఎక్కడికైనా వస్తాను నేను డిబేట్కి రమ్మని చెప్పి నేను కూడా అదే చెప్తా ఉన్నా తప్పకుండా మీరు అడిగినట్టుగా అప్పన్న స్వామి సన్నిధిలో సింహాచల దేవస్థానం మీరే అడిగారు కాబట్టి మీరు ఒక డేట్ చెప్పండి దీంట్లో మీ పాత్ర ఉందా లేదా అన్నటువంటి విషయంలో మనం డిబేట్ కి వస్తానని చెప్పి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నా ఇక్కడ కొన్ని పలు సందేహాలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క దేవస్థానం యొక్క చైర్మన్ ఈ రోజు కూడా అశోక్ గజపతి రాజు ఈ రోజు కూడా ఈ టైం లో ఇప్పుడు కూడా అశోక్ గజపతి రాజే ఈ దేవస్థానానికి దానికి అంతా కూడా ట్రస్టీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తెలుగుదేశం పార్టీ లో ఉండి ఆయన చైర్మన్ గా ఉండి 30వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా 400 ఎకరాల్లో విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో పేదలకు నెల్లిమర్ల నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళు లేనటువంటి వారికి వసతి కల్పించేటటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని ఒక చెడు బుద్ధితో దాన్ని ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేయాలి అన్నటువంటి ఒక చెడు ఆలోచనతో చంద్రబాబు చేసినటువంటి పని అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు దేవుడు అంటే భయం లేదు చంద్రబాబు నాయుడుకు భక్తి లేదు దాన్ని కొన్ని ఉదాహరణలు దానికి చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఇంచుమించు 20,000 దేవాలయాలు మూతపడే పరిస్థితి వచ్చింది గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జీర్ణోద్ధరణకు నోచుకోనటువంటి పూజా పునస్కారాలకు నోచుకోనటువంటి దేవస్థానాల్లో ఆయన ధూపదీప నైవేద్యాలు కల్పించి అర్చకులకు సాలరీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ గారి కుటుంబమే భక్తి అన్నటువంటిది వారి వంశంలోనే ఉంది కానీ చంద్రబాబు నాయుడికి అది పూర్తిగా లేదు చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో గతంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తన హయాంలో రీసెంట్ గా విజయవాడలో 39 దేవాలయాల్ని కూలగొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తికి ఈ యొక్క కుట్ర రాజకీయాలు నీతి లేనటువంటి రాజకీయాలు అన్నటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం తిరుమలలో పోటు అంటే లడ్డు తయారు చేసేటటువంటి వంటశాల పోటులో మూసివేయించి దానిలో తవ్వకాలు జరిపి అర్ధరాత్రి తాంత్రిక పూజలు కూడా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాళహస్తి సింహాచలం టెంపుల్స్ లో కూడా పెందుర్తి భైరవ ఆలయంలో కూడా క్షుద్ర పూజలు చేసి తను ఏదో కలకాలం జీవితాంతం ఆయన అధికారంలో ఉండాలని చెప్పి ఒక తపనతో క్షుద్ర పూజలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అర్చకులకు వంశపారంపర్య హక్కులు అడిగితే
గుంతెమ్మ కోరికలు కోరవద్దు అన్నానని చెప్పి అర్చకులందర్నీ కూడా దుర్భాషలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆలయ వ్యవస్థ ఈ రోజు నిర్వీర్యమైందన్నంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే ఈ వ్యవస్థ ఈ రోజు అద్వాన పరిస్థితికి చేరుకున్నదన్నటువంటిది తెలుసుకోవచ్చు. అమరావతిలో సదావర్తి భూముల్ని అమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కోర్టు ముట్టికాయలు వేస్తే అది తిరిగి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, తప్పులు చేసేవారే దేవాలయాలకు గుళ్ళకి వెళ్తారు అన్నానని. అయ్యప్ప దీక్షల సమయంలో 40 రోజుల పాటు తన మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల్ని చేసినటువంటి ఘనత ఆ వ్యక్తికే దక్కుతుంది. ఇక చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంకి వస్తే కుట్రలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. కుతంత్రాలకు కుట్ర రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడు. కుట్ర అన్నటువంటిది కుట్ర చంద్రబాబు నాయుడు ఇద్దరు కవల పిల్లలే, దాంట్లో సందేహమే లేదు. కుట్ర లేనిదే చంద్రబాబు నాయుడికి రాజకీయం అనగడ అన్నటువంటిది లేదు. కుట్రకు చంద్రబాబుకి ఒక అనుబంధం, విడదీయరానటువంటి బంధం కుట్రకి చంద్రబాబు నాయుడికి ఉందన్నటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా అది నా వల్లే జరిగింది అన్నటువంటిది ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. ఎవరు ప్రపంచంలో ఏదైనా చెడు జరిగితే అది ఇతరుల మీద రుద్దేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నమ్మకం, విశ్వాసం, వ్యక్తిత్వం, సిద్ధాంతం అన్నటువంటివి బాబు డిక్షనరీలోనే లేవు, చంద్రబాబు డిక్షనరీలోనే లేవు. బాబుకు డిక్షనరీలో ఉన్న పదాలు రెండే రెండు, వెన్నుపోటు పొడవడం, వంచన చేయడం, మోసం చేయడం, దగా చేయడం అన్నటువంటిదే చంద్రబాబు నాయుడు డిక్షనరీలో ఆయనకు అర్థమయ్యేటటువంటి పదాలు. తన తల్లికి ఒకే తల్లికి పుట్టిన సొంత తమ్ముణ్ణి మోసం చేసినటువంటి వ్యక్తి, పిల్లనిచ్చిన మామని మోసం చేసినటువంటి వ్యక్తి, తోడల్లుడిని మోసం చేసినటువంటి వ్యక్తి, భావమర్దుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి అవకాశాల కోసం అవకాశవాద రాజకీయాల్లో రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు మించినటువంటి వ్యక్తి లేడు. రాజకీయ సిద్ధాంతం అంటూ బాబుకి ఏమీ ఉండదు. ఆయన సిద్ధాంతం అంతా అధికారాన్ని అంటికట్టుకుని ఎలా ఉండాలి, ఎలా ప్రజల సొమ్మును దోచుకోవాలి, ఎలా తను మాత్రం స్వార్థపరంగా స్వార్థపూరితంగా తన యొక్క ఆస్తులను పెంచుకోవాలన్నటువంటిదే ఆయన సిద్ధాంతం. చంద్రబాబుకు కుటుంబ జీవితం, రాజకీయ జీవితం అంటూ ఏమీ లేదు. ఆయన ఒక టిపికల్ క్యారెక్టర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చేతికి వాచ్ ఉండదంటాడు, ఉంగరం ఉండదంటాడు. కానీ ఈ యొక్క దేశంలో అత్యధిక ధనవంతుల్లో చంద్రబాబు నాయుడు ఒకతనని చెప్పుకోవచ్చు. తను దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా విదేశాల్లో దాచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఎన్నో కుట్రలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మన పైన చేసినటువంటి ఆరోపణలని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. ఇది కూడా అటువంటి దాంట్లో ఒక ఉదాహరణ. అన్యమత ప్రచారం తిరుమలని చెప్పి మన పైన ఆరోపణ చేశాడు, ఆ తర్వాత పరువు బొంగొట్టుకున్నాడు. అదేవిధంగా తిరుమల కొండల్లో చర్చి కట్టామన్నాడు, అది తప్పునని ప్రూవ్ అయింది. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్థులు ఉద్యోగులున్నారన్నారు, అది దానిలో కూడా చంద్రబాబు హయాంలోనే వాళ్లు ఆయనే నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఆరోపణలు చేయడం, అవి మనం తిప్పికొట్టడం, ఆయన పరువుని ఆయనే పొంగొట్టుకోవడం జరుగుతా ఉంది. ఇక అమెరికాలో జగన్ గారు జ్యోతి వెలిగించలేదని ఒక ఆరోపణ చేయడం జరిగింది, అది కూడా తప్పే. ఇటువంటి ఆరోపణలన్నీ కూడా తన అలవాటు ప్రకారం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఆయన ఓట్ల రాజకీయాలు తప్ప విలువ కలిగినటువంటి విలువైనటువంటి రాజకీయాలు జరిపేటటువంటి ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు, మానవత్వమే నా కులం, మాట తప్పకపోవడమే నా మతం అనని. సో అటువంటి అత్యున్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా మన అదృష్టం. ఈ యొక్క రామతీర్థం
గుడి కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన పార్టీ కార్యకర్తలు పాల్పడినటువంటి ఈ దుశ్చర్యకు తప్పకుండా భగవంతుడు శిక్షిస్తాడు ఈ యొక్క టెంపుల్ ని మళ్ళీ పునరుద్ధరించడానికి మళ్ళీ తిరిగి రీకన్‌స్ట్రక్ట్ చేసేదానికి అన్నిటికీ కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్టిమేట్ ప్రకారం 150 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినప్పటికీ కూడా అది 150 లక్షలు కాదు 3 కోట్లైనా కూడా 4 కోట్లైనా కూడా ప్రభుత్వం డబ్బులు వెచ్చించి తప్పకుండా ఈ యొక్క టెంపుల్ ని రీకన్‌స్ట్రక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది